ప్రభు గారు, జ్యోతిషం ఒక్కొక్కరు ఒక్కొక్క శాస్త్రాన్ని విశ్వసించి చెప్తుంటారు. మీరు ఏ శాస్త్రాన్ని నమ్మి వచ్చిన వారికి పరిహారాన్ని చూపిస్తారు? అసలు జ్యోతిషం శాస్త్రాలు ఎన్ని రకాలుగా ఉన్నాయంటారు? శాస్త్రాన్ని నమ్మటము అనే దానికంటే కూడా ప్రధానమైనటువంటిది ఒక భగవంతుని నమ్మటం అనేది ప్రధానమైనటువంటిది. మేము ఎక్కువగా నమ్మేటువంటిది ఆ దత్తాత్ స్వరూపాన్ని. ఆ దత్తాత్రేయ కృపా కటాక్షాలు మీ అందు ఉండాలి అని చెప్పేసి ప్రధానమైనటువంటి మా నమ్మకం అది. అలాగనే దాంతోపాటు కొన్ని కొన్ని పరిహారాలు కూడా చేయటము, అట్లనే ఈ ఉన్నటువంటి దోషాలు పోవడానికి ఏమేం చేస్తే బాగుంటుంది అనేటువంటి వాటిని జ్యోతిష శాస్త్రంలో నాలుగు భాగాలుగా మనకు తెలిసినంత వరకు విభజించుకోవచ్చు. ఒకటి నాడీ శాస్త్రము, రెండు నక్షత్రాలను బట్టి జాతకాన్ని తయారు చేసి చూడటం అనేటువంటిది, అంటే టేబుల్స్ వేసేసి నక్షత్రాన్ని బట్టి నక్షత్రానికి అధిపతి ఎవరు ఉన్నారు, అంతర్దశ, మహర్దశ, అంతర్దశ, విదశ ఇలా చూసుకొని టేబుల్లో ఆ ఉన్నటువంటి నక్షత్రానికి సంబంధించినటువంటి దశ ఎక్కడున్నది, ఏ స్థానంలో ఉంది, దానివల్ల ఏ ఇబ్బందులు ఉన్నాయి అట్లా చూసుకుంటూ చేసేటువంటి దాన్ని. అట్లానే ఇంకొకటి గోచారాన్ని బట్టి జాతకం చెప్పడం ఒకటి. ఇట్లాగా జ్యోతి హస్తసాముద్రిక ఇలా జ్యోతిష శాస్త్రంలో అనేక రకాలైనటువంటి ఉన్నాయి. అంటే ఈ మూడు నాలుగని కాదు, ఇంకా రకాలు కూడా ఉన్నాయి. కొంతమంది తొమలపాకును చూసి చెప్పటం అంటారు, కొంతమంది వచ్చిన టయాన్ని బట్టి చూసి చెప్పటం అంటారు, మీరు ప్రశ్న అడగడానికి వచ్చిన టయాన్ని బట్టి, ఆ టయానికి ఉన్నటువంటి నక్షత్రాన్ని బట్టి, ఆ నక్షత్రం యొక్క లక్షణాలను బట్టి చెప్పటం అంటారు, అంటే ప్రశ్నాశాస్త్రం అంటారు దాన్ని, ప్రశ్నాశాస్త్రం అంటారు. ఇట్లా అనేక రకాలైన మంది అనేక రకాలుగా అనేక రకాలైనటువంటి దోవలలో ఈ ప్రజలకు వచ్చేటువంటి దోషాలు, ఇబ్బందులు, కష్టాలు అనేటువంటివి తొలగించటం ఎలాగా అనేటువంటిది అనేక రకాలైన పద్ధతుల్లో శాస్త్రాలలో ఉన్నాయి. అయితే వీటిల్లో మనకి ఏది అనుకూలంగా ఉన్నది అని చూసుకొని వచ్చినటువంటి కష్టంగా వచ్చేటువంటి వ్యక్తి తన కష్టాన్ని తొలగించుకుంటూ తక్కువ ఖర్చుతోటి తక్కువ రకాలైనటువంటి ఇబ్బందులతోటి అతను సుఖపడటానికి వీలుగా ఉండేటువంటిది ఏది అనేది నిర్ణయం చేసుకొని దాన్ని మేము చెప్తూ ఉంటాము. అలాగనే ఈ జ్యోతిష శాస్త్రం అనేటువంటిది 10 మంది 10 రకాలుగా చెప్తూ ఉంటారు, అయితే అన్నీ కరెక్ట్ అయినటువంటివి. అయితే సాధన చేసేటువంటి వాడిలో ఉంటుంది గొప్పది. సాధన చేసేటువంటి వాడు కనుక తన జ్ఞానాన్ని ఉపయోగించి సాధన చేసి ఇది కరెక్ట్గా మనకు ఉపయోగపడుతుంది అనుకొని చేయగలిగితే అది కరెక్ట్గానే నడుస్తూ ఉంది నిజంగానే. కానీ సాధన చేసేటువంటి వాడు సరిగ్గా సాధన చేయకుండా నేను అది చేస్తా ఇది చేస్తా అంటే అది అట్లానే ఉండిపోతుంది. అలాగా మనం ఆలోచన చేసుకొని మేము ప్రధానంగా ముఖ్యంగా నమ్మేటువంటిది జ్యోతిష్ శాస్త్రంతో పాటుగా ఆ భగవంతుడిని నమ్ముతూ ఉంటాం. భగవంతుడు చక్కగా మాకు ఆశీర్వచనం ఇచ్చినట్లుగా మేము అనుకూలంగా చెప్పినటువంటి పరిహారాలు చెప్పుకొని ఆ పరిహారాలు చేస్తున్నటువంటి వారికి కూడా చక్కగా కష్టాలు తొలగి మళ్ళా వాళ్ళు మా దగ్గరకు వచ్చి అయ్యా మీరు చెప్పినవి మేము చేసామండి, చక్కగా ప్రశాంతంగా ఉన్నామండి అని చెప్పడం కూడా జరుగుతూ ఉన్నాను. కాబట్టి జ్యోతిష శాస్త్రం అనేటువంటిది ఖచ్చితంగా ఉన్నది. అలాగే జ్యోతిష శాస్త్రంలో అనేక రకాలైనటువంటి శాస్త్రాలు కలిసి ఉన్నాయి. దాంట్లో నాడీ శాస్త్రం ఉన్నది, నక్షత్రాన్ని బట్టి చూసే శాస్త్రం ఉన్నది, ప్రశ్నాశాస్త్రం ఉన్నది, దాంట్లో ప్రశ్నాశాస్త్రం ఉన్నది, ఇలా అనేక రకాలైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. అయితే మనము నమ్మినటువంటి శాస్త్రము ఖచ్చితమైన శాస్త్రమై ఖచ్చితముగా నమ్మి చక్కగా భగవంతుడు మనకు అప్పచెప్పినటువంటి శాస్త్రం ఇది, ప్రజలకు మనము ఉపయోగపడాలి అనేది మనసులో పెట్టుకొని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా మన దగ్గరికి కష్టాలతో వచ్చినటువంటి వ్యక్తి సుఖ సంతోషాలతో నవ్వుతూ పోతుంటాడు. అలానే మా పీఠానికి రోజు కొన్ని 100ల మంది వస్తూ ఉంటారు నాన్న. ఆ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చూసి పలానా పలానా చేసుకోండి, తద్వారా మీరు ప్రశాంతం అవుతారు అని చెప్పేసి చెప్పటము, వారు అవి చేసుకుంటూ అలాగొచ్చి దత్తాత్రేయ స్వామివారికి దండం పెట్టుకొని దత్తాత్రేయ స్వామివారి కృపా కటాక్షములు వారి అందు ఉండటము, ఆ కష్టాలను తొలగి ప్రశాంతమై మరల రావటం వాళ్ళు ఇలాగ జరుగుతూనే ఉందన్న.